గ్రూప్ టూ ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో భాగంగా ఈరోజు ఢిల్లీ సుల్తాన్లు అయితే చెప్పుకుందాం. దీన్ని రెండు పార్ట్ల కింద అయితే డివైడ్ చేసి చెప్దాం, ఎందుకంటే కొద్దిగా పెద్ద చాప్టర్ కాబట్టి. అందులో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలం 1206 నుంచి 1526. ఢిల్లీని 5 వంశాలు పరిపాలించాయి. అవి బానిస వంశము 1206 నుంచి 1290, 2 ఖిల్జీ వంశము 1290 నుంచి 1320, 3 తుగ్లక్ వంశము 1320 నుంచి 1415, 4 సయ్యద్ వంశము 1415 నుంచి 1451, 5 లోడీ వంశము 1451 నుంచి 1526, 9 వంశము బానిస వంశము. బానిస వంశాన్ని స్థాపించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలనాకాలం 1206 నుంచి 1210. భారతదేశంలో మొదటి ముస్లిం స్వతంత్ర పాలకుడిగా కుతుబుద్దీన్ ఐబక్ పేరు పొందాడు. ఇతడు ఎల్బారీ తెగకు చెందినవాడు. ఇతని యొక్క బిరుదులు లాక్ బక్ష్, సిఫాసలా. ఇతడు ఢిల్లీలో కువత్ ఉల్ ఇస్లాం అనే మసీదును నిర్మించాడు. ఇది ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడిన మొట్టమొదటి మసీదు. రెండవ మసీదు అజ్మీర్లో నిర్మించాడు. దీని పేరు ఆర్వా దిన్కా చోంప్రా. తన సూఫీ గురువు కుతుబుద్దీన్ బక్తియార్ కాకి జ్ఞాపకార్థం కుతుబ్ మినార్ నిర్మాణమును చేపట్టాడు. ఇతడు ప్రధానంగా లాహోర్ను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇతని ఆస్థానంలో అసన్ నిజామీ తాజుల్ మజర్ అనే పుస్తకాన్ని రచించాడు. 1210 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ గుర్రపు ఆట లేదా చౌగన్ లేదా పోలో ఆడుతూ గుర్రంపై నుంచి కింద పడి ప్రమాదవశాత్తు మరణించాడు. ఇతని మరణానంతరం ఇతని కుమారుడైనటువంటి ఆరాం షా ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. కానీ ఆరాం షా యొక్క అసమర్థత వలన ఇల్టుట్మిస్ ఆరాం షాను జుద్ యుద్ధంలో ఓడించి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. ఇల్టుట్మిస్ ఇతని పరిపాలనాకాలం 1211 నుంచి 1237. ఇల్టుట్మిస్ కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు. ఇతడి వంశము సంసీ వంశము అంటారు. ఇతనిని సార్ ఇ జందర్ అని పిలిచేవారు. ఇతడు మొట్టమొదటిసారిగా ఖలీఫా వద్ద నుంచి సుల్తాన్ అనే బిరుదు పొందాడు. ఇతడినే ఢిల్లీ సుల్తాన్లో నిజమైన స్థాపకుడుగా పేర్కొంటారు. ఇతడు తురుస్కుల యొక్క అనేక సాంప్రదాయాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. చెహల్గనీ కూటమి అనగా 40 తురుస్కుల కులీనీల విధానము, ఇక్తా విధానము అనగా సైనికాధికారులకు జీతాలకు బదులుగా భూమి ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాడు. వెండి టంకా నాణ్యములను, రాగి జిటాల నాణ్యములను ప్రవేశపెట్టింది ఇల్టుట్మిస్. 1221 మంగోల్ దండయాత్రికుడు చెంగీజ్ ఖాన్ పర్షియా రాజు జలాలుద్దీన్ మంగాబరణిను వెంబడిస్తూ భారతదేశంపై దాడి చేశాడు. 1228 సంవత్సరంలో 3వ తరైన్ యుద్ధంలో గజనీ పాలకుడు యాల్డజ్ను ఓడించాడు. అఖిల భారత మిలిటరీ మరియు పౌర సర్వీసును ప్రవేశపెట్టాడు. తన కుమారుడు నజరుద్దీన్ మహమ్మద్ మరణించడంతో అతని జ్ఞాపకార్థం సుల్తాన్ గరి అనే సమాధిని ఢిల్లీలో నిర్మించాడు. అందువలనే ఇల్టుట్మిస్ను సమాధుల పితామహుడు అంటారు. ఇల్టుట్మిస్ కుతుబ్ మినార్ నిర్మాణమును పూర్తి చేశాడు. ఈ కుతుబ్ మినార్ నిర్మాణమును ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్. ఇతని ఆస్థానంలో మినహాజుల్ సిరాజ్ తబాకత్ నజరీ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకంలో ప్రధానంగా రజియా సుల్తానా గురించి పేర్కొనబడింది. ఈ పుస్తకం నజరుద్దీన్ మహమ్మద్కు అంకితం చేయబడింది. ఇల్టుట్మిస్ మరణానంతరం అతని కుమారుడు రక్నుద్దీన్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. రక్నుద్దీన్ను తొలగించి రజియా సుల్తానా ఢిల్లీ పాలకురాలు అయ్యింది. రజియా సుల్తానా భర్త అల్తూనియా బతిండా రాజు. బందిపోటు దొంగల దాడి వల్ల ఢిల్లీ యొక్క ఏకైక మహిళా పాలకురాలు అయిన ఢిల్లీ సుల్తానా రజియా సుల్తానా మరణించింది. ఈమె తర్వాత సంసీ వంశ పాలకులు బహరామ్ షా, అల్లావుద్దీన్ మసీద్, నజరుద్దీన్ మహమ్మద్, నజరుద్దీన్ మహమ్మద్ యొక్క ప్రధానమంత్రి బాల్బర్,
బాల్బన్ యొక్క వ్యతిరేకి ఇమారుద్దీన్ రెహాన్ 1226 బాల్బన్ తన అల్లుడు మరియు పాలకుడైన నజరుద్దీన్ మహమ్మద్కు విషం ఇచ్చి హతమార్చాడు. ఈ నజరుద్దీన్ మహమ్మద్ సంసీ వంశానికి చెందినటువంటి చివరి రాజు. తర్వాత బాల్బన్ పరిపాలనలోకి రావడం జరిగింది. బాల్బన్ యొక్క పరిపాలనాకాలం 1266 నుంచి 1286. ఇతని వంశాన్ని బాల్బనీ వంశము అంటారు. ఇతనికి గల బిరుదులు మధ్యయుగ భారతదేశం ఉక్కు మనిషి, అదేవిధంగా జిల్లే అల్లా అనే బిరుదు కూడా కలదు. ఇతడు ఢిల్లీలో ఎర్ర భవంతిని నిర్మించాడు. దివాన్ ఇ అరీజ్ అనే మిలిటరీ శాఖను, అనగా సైనిక శాఖను ఏర్పాటు చేసి చెహల్ గనీలను ఇతర తిరుగుబాటుదారులను అణచివేశాడు. ఇతడు పర్షియాలో అఫ్రిషియాబ్ అనే వంశానికి చెందినవాడిని ప్రకటించుకున్నాడు. ఇతడు ఎల్లప్పుడూ ఖరీదైన దుస్తులను ధరించేవాడు. సాధారణ ప్రజలతో నేరుగా మాట్లాడేవాడు కాదు. ఇరాన్ పర్షియాకు చెందిన సిజ్జిదా అనగా సాష్టాంగ నమస్కారము, ఫైబోస్ అనగా సుల్తాన్ పాదములకు ముద్దు పెట్టుట విధానాలను ప్రవేశపెట్టాడు. నవరోజీ ఉత్సవాలను, జరో కదర్శన్ను ప్రవేశపెట్టాడు. హోలీ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. తనను తానే దేవుని నీడగా బాల్బన్ చెప్పుకునేవాడు. భారతదేశ చిలుకనని తనకు తానే సగర్వంగా చెప్పుకున్న ప్రముఖ పర్షియా దేశ కవి అమీర్ ఖుస్రో, ఇతరుని భారతదేశపు రామచిలుక అని కూడా అంటారు, ఇతని ఆస్థానాన్ని అలంకరించాడు. తన ఆస్థానంలోకి విదేశీ యాత్రికులు ఎవరైనా వస్తే వారు మోకాళ్ళపైన మాత్రమే నడవాలి. తన ఆస్థానంలో ఎల్లప్పుడూ నిశ్శబ్దాన్ని పాటించాడు. వాయువ్య భారతదేశంలోని మంగోలుల దండయాత్రను సమర్థవంతంగా తిప్పికొట్టినవాడు బాల్బన్. తన కుమారుడు ప్రిన్స్ మహమ్మద్ వాయువ్య భారతదేశంలోని తామర్ మంగోల్ దండయాత్రను 1285 తిప్పికొట్టాడు. కానీ గాయాలకు గురైన ప్రిన్స్ మహమ్మద్ మరణించాడు. బాల్బన్ ప్రిన్స్ మహమ్మద్కు ఖాన్ ఈ సహీద్ అనే బిరుదును ఇచ్చాడు. తర్వాత బాల్బన్ అనారోగ్యానికి గురై 1286 మరణించాడు. బాల్బన్ మరణానంతరం అతని మనవడు కైకుబాద్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. కైకుబాద్ పక్షవాతంతో మంచం పట్టడుచే అతని 4 కుమారుడు కైమూర్ ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించబడ్డాడు. అప్పటి కులీనుల్లో గొప్పవాడైన జలాలుద్దీన్ ఖిల్జీ కైకుబాద్ మరియు కైమూర్లను హతమార్చి 1290 ఢిల్లీపై ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. దీనినే ఖిల్జీ విప్లవం అని కూడా అంటారు. ఖిల్జీ వంశము, వీరిలో ప్రథమవాడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఈయన పరిపాలనాకాలము 1290 నుంచి 1296. ఇతడు ఖిల్జీ విప్లవం ద్వారా ఢిల్లీపై ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. ఇతడు దీపాల్పూర్ వద్ద మంగోల్ దండయాత్రికుడు హలకు లేదా అబ్దుల్లా అనే అతను ఓడించడం జరిగింది. ఇది 1292 కాలంలో జరిగింది. దగ్గులు అనే బందిబోటు దొంగలను ఢిల్లీ నుంచి బెంగాల్కు తరిమివేశాడు. ఇస్లాం మతంలోకి చేరిన మంగోలను ఢిల్లీ వద్ద స్థిరపడటకు అనుమతిచ్చాడు. వీరినే నియా ముసల్మాన్లు అని కూడా అంటారు. వీరు స్థిరపడిన ప్రాంతాన్ని మొఘలిపురా అంటారు. ఇతని కాలంలో సిద్ది మౌలా అనే గురువు ఏనుగుచే తొక్కించబడి చంపబడ్డాడు. ఇతని మరణ ఆదేశాలను జారీ చేసిన వాడు ప్రిన్స్ అర్కాలీ ఖాన్. రెండవ వ్యక్తి ఖిల్జీ వంశంలో రెండవ గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతడి పరిపాలనాకాలం 1296 నుంచి 1316. ఇతని అసలు పేరు అలీ గుర్సబ్స్. ఇతని బిరుదులు జహాన్ సచ్, సికందర్ ఈ సామి, రెండవ అలెగ్జాండర్. ఖలీఫా సామ్రాజ్యానికి కుడుభుజం. ఇతని నిర్మాణములు అల్లావుద్దీన్ ఖిల్జీ చేపట్టిన నిర్మాణములు సిరిపట్టణము ఢిల్లీ వద్ద కలదు. దీనిలో అతి ముఖ్యమైన కట్టడము హజార్ సితియుల్, 1000 స్తంభాలు, జమాత్ ఖానా మసీదు. ఇది పూర్తిగా పర్షియన్ శైలిలో నిర్మించబడిన మొట్టమొదటి మసీదు. హౌజ్ ఖాస్ అనే నిర్మాణము, అలే దర్వాజా, ఇది కుతుబ్ మినార్ యొక్క ప్రవేశ ద్వారము. జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో అల్లావుద్దీన్ దేవగిరిపై దాడి చేసి అత్యధిక సొత్తును సంపాదించాడు. తర్వాత కాలంలో తాను సుల్తాన్ అగుటకు కులీనులను కొనుగోలు చేయుటకు ఈ సొత్తును ఉపయోగించాడు. ఇతడు జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క మేనల్లుడు. ఇతడు మొత్తం ఢిల్లీ సుల్తానులో అతి గొప్పవాడిగా చెప్పుకుంటారు. ఇతడి ఆర్థిక సంస్కరణలు అతి ముఖ్యమైనది మార్కెట్ సంస్కరణలు. మార్కెట్ను
సహనై ఈ మండి అంటారు. సహనై ఈ మండిలో మూడు రకాల వస్తువులను అమ్మే మార్కెట్లు ఉండేవి. ప్రతిరోజు సాధారణ ప్రజలకు అవసరమయ్యే వస్తువులు అమ్మే మార్కెట్, గుర్రాలను అమ్మే మార్కెట్, విలాసవంతమైన వస్తువులను అమ్మే మార్కెట్. సహనా ఈ మండిలో ముగ్గురు అధికారులు ఉండేవారు. సహనా ఈ మండి, దివాన్ ఈ రియాసత్, బరీద్ అనగా గూడాచారులు. చరాయి పశుపోషణపై పన్ను, గర్హి నివాసములపై పన్ను అనే పన్నులను విధించాడు. దివాన్ ఈ ముస్తక్రాజ్ అనే బాకీలు వసూలు చేసే శాఖను ఏర్పాటు చేశాడు. సైనిక సంస్కరణను ప్రవేశపెట్టాడు. గుర్రములపై దాగ్ అనే రాజముద్రలు వేయించాడు. చెహరా హులియా సైనిక వివరములను తెలియజేసే పట్టిక విధానాలను ప్రవేశపెట్టాడు. ఇతడు తపాలా సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు. తపాలా శాఖలో పనిచేసే ప్రతి అశ్వకుడు ప్రతిరోజు కనీసం 100 కోసులు ప్రయాణించాలని పేర్కొన్నాడు. 1 కోసు అనగా 2.5 కిలోమీటర్లు. సైనికులకు చహల్గనీలకు ఇచ్చిన భూములను రద్దు చేశాడు. మద్యాన్ని బాహాటంగా అమ్మడాన్ని సేవించడాన్ని నిషేధించాడు. అటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రుడు. ఇతడు 1299లో గుజరాత్పై దండెత్తి కర్ణదేవా 2ను ఓడించాడు. 1301లో రాజస్థాన్లోని రణతంబూర్పై దండెత్తి హమీర్ దేవను ఓడించాడు. 1303లో రాజస్థాన్లోని చిత్తూరుపై దండెత్తి రాజా రతన్ సింగ్ను ఓడించాడు. 1305లో మధ్యప్రదేశ్లోని మాల్వాపై దండెత్తి హరనాథుని ఓడించాడు. 1308లో రాజస్థాన్లోని మాల్వారుపై దండెత్తి సీతల్ దేవను ఓడించాడు. 1311లో రాజస్థాన్లోని జాలోరుపై దండెత్తి కనహర్ దేవను ఓడించాడు. గుజరాత్ను ఆక్రమించినప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యానికి మాలిక్ కపూర్ పట్టుబడ్డాడు. మాలిక్ కపూర్ను 1000 దీనార్లకు కొనుగోలు చేసిన కారణంగా ఇతనికి హజరీ దినారి అనే పేరు వచ్చింది. మాలిక్ కపూర్ బిరుదు మాలిక్ నాయక్. ఈ దండయాత్ర కాలంలోనే కమలాదేవి పట్టుబడి ఢిల్లీకి పంపబడింది. ఢిల్లీలో అల్లావుద్దీన్ ఈమెను వివాహం చేసుకుని పట్టమహిషి మహదాని ఇచ్చాడు. రణతంబోర్లో 1301లో మొట్టమొదటిసారిగా రాజపుత్ర మహిళలు చౌహోర్ అనగా సామూహిక హత్యలను పాటించారు. చిత్తూరులో రాజా రతన్ సింగ్ భార్య పద్మిని, మాలిక్ మహమ్మద్ జైసీ యొక్క పద్మావతి గ్రంథం ప్రకారం అల్లావుద్దీన్ రాణి పద్మిని పొందుట కొరకు చిత్తూరుపై దాడి చేశాడు. దక్షిణ భారత దండయాత్రలు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఈ దండయాత్రలకు మాలిక్ కపూర్ నేతృత్వం వహించాడు. ఈ మాలిక్ కపూర్నే 1000 దీనార్లకు కొనుజేసి అజరీ దీనార్ అనే పేరుతో పిలుస్తారు. 1307లో దేవగిరి యాదవులు దండెత్తి రామచంద్ర దేవుడిని ఓడించాడు. 1308-9 కాలంలో కాకతీయులు వరంగల్ మీద దండెత్తి ప్రతాపరుద్ర 2ను ఓడించాడు. 1310లో ద్వారసముద్రం హోయసాలుల మీద దండెత్తి వీరబల్ల 3ను ఓడించాడు. 1311-12 మదురైపై దండెత్తి పాండ్యులను ఓడించి సుందర పాండ్య వీర పాండ్యులను ఓడించాడు. క్రీస్తు శకం 1312 నాటికి అల్లావుద్దీన్ సామ్రాజ్యం మొత్తం ఉత్తర ప్రాంతానికే కాకుండా దక్షిణ ప్రాంతానికి విస్తరించి భారతదేశం మొత్తం ఏకం చేసి పాలించిన ఢిల్లీ సుల్తాన్గా పేరొందాడు. రైతులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవాలనుకున్న ఢిల్లీ సుల్తాన్లో తొలివాడు. పెద్ద స్థాయిలో సిద్ధ సైన్యాన్ని ఏర్పరచుకొని తన ప్రత్యక్షాధికారంలోకి తెచ్చుకున్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. అల్లావుద్దీన్ ఖిల్జీ బ్లడ్ అండ్ ఐరన్ విధానం పాటించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఖిల్జీ వంశంలోని పాలకులు సిహబుద్దీన్, ముబారక్ షా, ఖుస్రో ఖాన్ లేదా నసిరుద్దీన్ ఖుస్రో. ఖుస్రో ఖాన్ ఢిల్లీ సుల్తాన్ అవుటకు ఇస్లాం మతం స్వీకరించాడు. ముబారక్ షా తనకు తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. ముబారక్ షా బిరుదు ఆల్వాసిక్ బిల్లా. తదుపరి క్లాసు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కన్సర్న్.